श्री गुरुभ्यो नमः, श्री गायत्री देवतो रम्य श्री गायत्री देवतोभ्यो नमः, शिवाय गुरुवे नमः। इप्पटि वरकू कूडा ना ज्योतिष परिज्ञानं स्वीकरिंचिन वेटकु कालक्रमेण ई फिब्रवरी मासं योक्क विशेषतलु ना परिज्ञानं स्वीकरिंचिन वरकु आरु राशुल वारिकि तेलियपर्चानु। अट्लागे मुख्यंगा यूट्यूब चैनल वारी पूजारी एंटरटेनमेंट प्रसाद पूजारी एंटरटेनमेंट अनबड़े वीडियो की अत्यधिक ज्योतिष परिज्ञान चुपटक मी अंदर अभिमा पुटक सर्वतोमुखाभिवृद्धि एवरना सर ये प्रश्नईना एंकंटे चार मंदिर स्वामीजी एवेवो चुप्त उगो चूंटार अवी मनसो पे గిలంటే గిలి బలంటే బలం చాలా మంది చూడ మోసపోయే వాళ్ళు ఉన్నారు। మేము ఏ వేళా తీసుకోవట్లేదు, మీ దగ్గర నుంచి ఏది కోరట్లేదు। కేవలం ఏ కంప్యూటర్ కాదు, ఏ ఒక విషయమూ కాదు, కేవలం మీ వాయిస్ గాని మీ ఒక పేరు గాని మీ ఇంట్లో కుటుంబీకులు గాని ఏ ప్రశ్న అయితే అడగదలుచుకున్నారో అమ్మవారి అధిష్టాన వర్గంలో చూసి వాటికి సమాధానం చెప్పడమే జరుగుతుంది। కానీ ఒకటికి నాలుగేసి ఏవో చెప్పడం మాత్రం కాదు। అందుకని చెప్పేసి కోలంకుషంగా ఎవరైతే అనేక రకాలతో సమస్యతో జతమతమవుతూ ఉంటారో ఈ ఒక ఫోన్ నంబర్ ఫోన్ చేసి మీ వాయిస్ మీరు వినిపించినట్లయితే దీని యొక్క సోదారైతంగా కోలంకుషంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తాము। ఇట్లు బివి శాస్త్రి అనగా బి వెంకటేశ్వర శాస్త్రి ప్రసాద్ పూజారి ఎంటర్‌టైన్‌మెంట్ यूट्यूब चैनल मरि फोन नंबर रीति रे फोन नंबर उठाई आ फोन नंबर 8587009761 7893047563 एवर की समस्या वी अंदर की सुदीर्घम आलोचन सुदीर्घम सरल तो चक्कर बहिष्काराणी बाधल ने सर्वतो श्री महागायत्री देवता भ्यो नमः सर्वबाधल वीडेटी पोताई अंदर सानुकूल महागणाधिपतये नमः श्री गायत्री देवता भ्यो नमः शिवाय गुरुवे नमः आस्थान उपासकुलु श्री बालगोपाल वेंकटेश्वर शास्त्री अंदरनी उद्देशिंची భౌశ్యాయికమైన స్వాతిష్ట చక్ర అనుసారంగా ఈ సంవత్సర సారాంశాన్ని రానున్నటువంటి వెన్నికల్ని ఉద్దేశించి ప్రతి ఒక్క దానికి కూడా ఒక అర్థం ఉంది। సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు నవగ్రహాలు ఉన్నంత వరకు కూడా అభ్యతి ఏ వార్డుకు నిలబడ్డా సర్పంచికి నిలబడ్డా పార్టీలు వేదం అవసరము వారి వారి యొక్క వ్యక్తిగత జాతక శ్రేణి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ప్రభావాలు కూడా ఈ ఒక స్థానిక ఎన్నికల మీద ఆధారపడి ఉంటాయి। అంటే ప్రతి మనిషి కూడా తన జీవితంలో అనేక వ్యక్తించి అనేక చాలలుగా చూసించి నవగ్రహాలు రాహువు కేతువు బుధుడు కుజుడు మరి మీనిమిక్కిలుగా శివి కూడా ఈ యొక్క శని కూడా ప్రతి ఒక్క దాన్ని మంచిని చేయగలడు శని చేయగలడు। మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో కూడా అందరూ కూడా ఈ యొక్క దినఫలాలని వారి యొక్క వ్యక్తిగత జాతకాలని పరిచయం చేసి ఎందుకంటే ఏమండి మేము ఆ వెన్నికలు నడపడడానికి జాతకానికి సంబంధం ఏముందండి అనొచ్చు। సర్వేశ్వరుడి యొక్క సంకల్పము లేనిది ఏది కూడా జరగదు। అందువలన ఐదు గ్రహాలు మనకి నిగ్రోడంగా అనుకూలంగా ఉండవు। వీటిని వారి యొక్క పేరు బలాన్ని వారి యొక్క జాతక సౌరభ్యాన్ని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అవి మనం చెప్పినట్టుగా సాటిస్ఫాక్షన్ అవుతాయా
అవ్వనే పర సర్వేశ్వరుడికే అంకితం. ఎందుకంటే ఈ కాలంలో ఉన్నటువంటి విషయాన్ని కూలంకుషంగా చెప్పడమే కానీ ఏ దోషిస్తుడు ఏ దోషిస్తుడు చెప్పినా కానీ ఏ ఒక్క వ్యక్తి చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ మనిషి నిజ జీవితంలో ఈ కొన్ని కొన్ని కాలక్రమేణా జరిగే వాస్తవాలు చెప్తారు. వాటిని పరిగణలోకి తీసుకుని గాయత్రి అనుష్ఠానంలో అడిగేటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం సూచించడమైనది. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వ్యక్తి ప్రశ్న స్వాధాయంగా అడుగుతూ ఉంటే దాని విశేషం మీరు వినండి.